యా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐడ్ లైక్ టు థ్యాంక్ ఎవ్రీవన్ అండి ఈ సినిమా రెడీ అండి. థ్యాంక్ యూ అండి అందరూ వచ్చినందుకు. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇవాళ ఐ వుడ్ సే దిస్ ఇస్ అ థ్యాంక్ యూ మీట్. నేను థ్యాంక్స్ చెప్పుకోవాల్సింది చాలామంది ఉన్నారు, సో ఐ వాంటెడ్ టు పర్సనలీ డూ దట్ ఆల్సో. ముఖ్యంగా ఈ సినిమా ఐ విల్ టెల్ ద ప్రోగ్రెషన్, బట్ ముఖ్యంగా ఈ సినిమా చేయడానికి కొత్తగా ఏదైనా చేద్దాము అని అనిపించింది. అండ్ యూనో ఐ ఆల్సో సెడ్ రిలీజ్ ముందు ఆడియన్స్ ట్రస్ట్ విన్ అవ్వాలంటే అది ఓవర్ నైట్ అవ్వదు, స్టెప్ బై స్టెప్ అవ్వాలి. సో నాకు చీలా సో ఒక ఫస్ట్ స్టెప్ అయితే బాగుంటుంది అని అనిపించింది రిలీజ్కి. నాకు ఇవాళ అది కనిపిస్తుంది, ఎందుకంటే చాలామంది మెసేజెస్ చేసి రివ్యూస్ కానీ మీడియా సైడ్ నుంచి ఆడియన్స్ నుంచి నాకు యుఎస్ నుంచి అయినా ఫ్రెండ్ ఎప్పుడు చేయని వాళ్ళు కూడా ఫోన్ చేసి ఫస్ట్ టైం ఈ సినిమా చూశాను అని కూడా చాలామంది అన్నారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ యునో జెన్యున్లీ నీకు కరెక్ట్ సినిమా చేసావు అని చాలామంది ఉన్నారు. అంటే కొత్తగా చేయడానికి అనుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ ఆడియన్స్ ఆ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. అండ్ ఇలాంటి సినిమా చేయాలంటే ముందు అలాంటి కథ దొరకాలండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాహుల్. నాకు అసలు నాకు కథ చెప్పాలి అని థాట్ వచ్చినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. ఒక టూ స్టోరీస్ చెప్పాడు, దాంట్లో చీలా సో నాకు కనెక్ట్ అయింది. సో నేనైనా చేయాలనుకున్న కథ లేకుండా ఏం చేయలేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ హిమ్. అండ్ నేను కొత్తగా చేశాను అని అన్నారు, సో దాంట్లో కూడా హీ హ్యాస్ అ లాట్ ఆఫ్ క్రెడిట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ రాహుల్ అ లాట్. అండ్ సినిమా చేయటానికి ముందుకు రావటానికి నేను ఫస్ట్ టైం ఇండివిజువల్గా చేసి సినిమా విన్నప్పుడు కూడా ఫీడ్బ్యాక్ ఎవరిది తీసుకోలేదు. అండ్ బయట చేద్దాము అనుకున్నప్పుడు సిరిని సినీ కాప్ ముందుకు వచ్చింది. సో జస్వంత్ అండ్ భరత్ గారు ఉన్న యుఎస్ వాళ్ళిద్దరికి డెఫినెట్గా థ్యాంక్స్ చెప్పాలి. అండ్ సినిమా అంతా అయిన తర్వాత సమంత చైతన్యకి నచ్చి చైతన్య ఈ సినిమాలో పార్ట్ అవుదామని చెప్పి చిన్మామకు చెప్పి, సో చిన్మామ ఈ సినిమాని నాకు రిలీజ్ ముందు నాకు ఈ సినిమా కంటెంట్ సాటిస్ఫాక్షన్ ఇచ్చింది, సో నేను ఈ సినిమా నేను కూడా పార్ట్ అవుతాను అని చెప్పి ఎప్పుడైతే ఆయన పేరు పెట్టారో పోస్టర్లో, సో అప్పటికే నాకు రిలీజ్ టైంకే నాకు విపరీతమైన సాటిస్ఫాక్షన్ ఒక చిన్న ఓకే అంటే ఇండివిజువల్గా ఆలోచించినందుకు యూనో పాజిటివ్స్ జరుగుతాయి అని ఒక ఇమ్మెన్స్ కాన్ఫిడెన్స్ ఇచ్చింది. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చిన్మామ చైతన్య సమంత అనుపూర్ణ స్టూడియోస్ ఎస్పెషలీ. అండ్ ఆఫ్ కోర్స్ తర్వాత రిలీజ్ అయినాక మీడియా చాలా చాలా ఈ ప్రయోగాన్ని ఇట్ వాజ్ వీ వుడ్ సే ఇట్స్ అ స్మాల్ మూవీ, బిగ్ హార్ట్ బట్ స్మాల్ మూవీ. సో మీరు అంత సపోర్ట్ చేసి ఆడియన్స్కి తీసుకెళ్ళినందుకు అండ్ ఆడియన్స్ కూడా సపోర్ట్ చేసినందుకు. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఈ సినిమా విన్నప్పుడు నేను నాకొక్కడికే నా చుట్టూ తిరగాలి అని నేను అనుకోలేదండి. దాట్స్ వన్ థింగ్ ఐ వాస్ వెరీ షూర్ ఆఫ్, ఈ మంచి సినిమాలో పార్ట్ అవ్వాలి. సో రాహుల్ నాకు కథ చెప్పినప్పుడు కూడా నా క్యారెక్టర్తో పాటు అంజలి క్యారెక్టర్ చాలా చాలా బాగుంది అండ్ సినిమా బాగుండాలి, మంచి సినిమాలో మనం భాగం అవుదాం అనుకుని చేశాను. సో నాకు ఇవాళ సాటిస్ఫాక్షన్ ఏంటంటే కొత్తగా చేద్దాం అనుకునే థాట్ యూనో నాకు ఒక్కడికే కాదు, ఒక హోల్ టీమ్ ముందుకెళ్ళారు. రాహుల్కి చాలా చాలా మంచి పేరు వచ్చింది ఫస్ట్ సినిమా ఇలా తీశాడని, ఈజ్ ఆల్రెడీ సైన్ విత్ అనుపూర్ణ. సో ఆ సాటిస్ఫాక్షన్ నాకుంది. అంజలి క్యారెక్టర్ చాలా బాగుందని, రుహానీకి చాలా మంచి పేరు వచ్చింది. అండ్ సినీ కా ఫస్ట్ సినిమా వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేయకుండా చేశారు, అంటే మంచి సినిమా చేద్దామని ఎక్స్పెక్ట్ చేసి చేశారు. అలాంటిది ఇవాళ ఇలాంటి సినిమా తీసినందుకు యూనో అందరూ తన జస్వంత్ భరత్ గారిని కంగ్రాచులేట్ చేస్తుంటే. అండ్ ఫస్ట్ సినిమా అన్నపూర్ణతో టైప్ అయింది, నో ఎక్స్పెక్ట్ అవ్వకుండా జరిగినాయి. అండ్ సుకుమారన్ సార్ ఈజ్ ఆల్రెడీ వెరీ బిగ్ ఇన్ తమిళ్, బట్ ఇక్కడ ఆయన చాలా బాగా చేశారు, చాలా బాగా అందరినీ చూపించారు అని చెప్పారు. సో మెయిన్ నాకు నా సినిమాలో లుక్ బెస్ట్ లుక్ అన్నారు, సో ఫర్ దాట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సుకుమార్ సార్, ఎందుకంటే ఫస్ట్ టైం మేకప్ లేకుండా చేయమన్నారు. సో ఐ విల్ ట్రై ఇప్పటి నుంచి అన్ని సినిమాలు మేకప్ లేకుండా చేయడానికి, ఐ విల్ ట్రై. అన్ని సినిమాలు షార్ట్స్ వేసుకుంటాను లేదు నాకు తెలియదు, కానీ మేకప్ లేకుండా అయితే ఐ విల్ ట్రై. అండ్ ప్రశాంత్ హీస్ ఆల్రెడీ బికమ్ అ బిగ్ మ్యూజిక్ డైరెక్టర్. సో నాకు సాటిస్ఫాక్షన్ ఇచ్చింది ఏంటంటే ఈ సినిమాతో ఒక టీమ్ అందరూ ముందుకెళ్తున్నారు, అందరికీ వాళ్ళ పాత్స్ దొరికినాయి. అండ్ ఐ హోప్ ఆల్ ఆఫ్ దెమ్ డూ వెరీ వెల్. నాకు దట్ ఈస్ ద బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఫ్రమ్ దిస్ మూవీ. ఒక మంచి సినిమాలో భాగమయ్యాము, అలాగే చాలామంది
చాలా మందికి ఇంకా ఫ్యూచర్లో ఇంకా బెటర్ ఆపర్చునిటీస్ రావాలి అని. సో ఐ విల్ ట్రై టు కంటిన్యూ టు డూ దట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇంకా ఇంకా చాలా కొత్త సినిమాలు, మంచి సినిమాలు తెలుగు సినిమాకి రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రెస్ మీట్, ఈ ప్రెస్ మీట్ పెట్టడం, ఈ రోజు పెట్టడం కారణం ఏంటంటే, మాకు సినిమా రిలీజ్కి ఒక రోజు ముందు మీ అందరికీ సినిమా చూపించాము, ఒక ప్రెస్కి షో వేసాము. అండ్ ఆ షో నుంచి ఒక టాక్ స్టార్ట్ అయింది, సినిమా చాలా బాగుంది, చాలా బాగుంది, ఈ సినిమా సూపర్ హిట్ అవుద్ది, సూపర్ హిట్ అవుద్దని. మీ అందరు చాలా బాగా ప్రమోట్ చేశారు మా సినిమాని, చాలా బాగా సపోర్ట్ చేశారు, మంచి రివ్యూస్ పడ్డాయి. కానీ ఆనెస్ట్లీ ఇప్పుడు దాకా ఎందుకు ఈ ప్రెస్ మీట్ పెట్టట్లేదంటే, ఎక్కడో మాకు అరే టాక్ బయట సినిమా సూపర్ హిట్ అండ్ టాక్ ఉంది, చూసే వాళ్ళందరికీ సినిమా నచ్చుతుంది, కానీ ఎక్కువ మంది వచ్చి చూడట్లేదు, టాక్ అంత కలెక్షన్స్ లేదు, బాగానే ఉన్నాయి కలెక్షన్స్, ఎక్కడో మాకు లాస్ట్ సాటర్డే సండేకి ఈ సినిమా సేఫ్ అయిపోద్ది, మా ప్రొడ్యూసర్స్ ఒక పైసా అయినా ప్రాఫిట్ సంపాదిస్తారని కాన్ఫిడెన్స్ వచ్చింది, కానీ టాక్ అంత కలెక్షన్స్ లేదని నేను అనుకున్నాను. అండ్ అందరూ కొంచెం ఎక్కడో చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఆ డిసప్పాయింట్మెంట్ని కాంపెన్సేట్ చేయడానికి మాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఆడియన్స్ నుంచి కానీ మీడియా నుంచి కానీ వీ ఫెల్ట్ లిటిల్ హ్యాపీ. కానీ ఇవాళ రేపటి నుంచి చూస్తున్నాం, మొన్నే నాగార్జున గారు చెప్పారు మీట్ చేశాక, ఈ సైడ్ నువ్వు వరీ అవ్వద్దు, నాకు ఈ సినిమా మీద కాన్ఫిడెన్స్ ఉంది, ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్, మన సినిమా స్లో పాయిసన్ ఎక్కుద్ది, నువ్వు చూడు, ఈ వీకెండ్ కూడా డిప్ కాదు సినిమా అన్నారు. అలానే నిన్న మార్నింగ్ లేచి చూస్తే లాస్ట్ ఫ్రైడే కన్నా ఈ ఫ్రైడే అడ్వాన్స్ బుకింగ్ చార్ట్స్ బాగున్నాయి, అండ్ ప్రతి షో కరెంట్ బుకింగ్లో ఆల్మోస్ట్ 70-75% అడ్వాన్స్ బుకింగ్లో ఫిల్ అయింది, ప్రతి షో కరెంట్ బుకింగ్లో ఫుల్ అయింది. అండ్ ఈ రోజు మార్నింగ్ లేచి చూస్తే మల్టీప్లెక్సెస్ ఆర్ రియలీ స్ట్రాంగ్, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎక్కడో ఏంటి అంతేనా ఈ సినిమాకి అంతే రీచా ఏంటని కొంచెం డిసప్పాయింట్ అయ్యాం. కానీ ఈరోజు సాటర్డే మార్నింగ్ లేచి చూస్తే ఆల్మోస్ట్ అడ్వాన్స్ బుకింగ్లో ప్రతి మల్టీప్లెక్స్ 85% 90% ఫుల్స్ ఉన్నాయి. అండ్ ఎక్కడ డిప్ కాలేదు సినిమా, మెల్లగా అలా వెళ్తూ ఉంది సినిమా. అండ్ ఇప్పుడు కాన్ఫిడెన్స్ వచ్చింది, అరే ఇప్పుడు మనకి జనాలకి రీచ్ అవుతుందని అనుకున్నాం, కానీ ఇంకా కొత్త ఆడియన్సెస్ కూడా వచ్చి చూస్తున్నారు అనే నమ్మకం వచ్చింది. అండ్ అందుకే ఈరోజు కాన్ఫిడెంట్గా మాట్లాడదామని అనిపించింది. సో ఆ మాకు ఆ స్టడీ పర్ఫార్మెన్స్ ఆ హోల్డ్ ఇచ్చినందుకు మీ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. ఇంకోటి చెప్పాలండి, ఫస్ట్ డే నుంచి ఎవరెవరు సినిమా చూశారో, 2 hours 2 hours 50 minutes సినిమా చూడడమే కాదు, బయటకు వచ్చి ఎక్కడో బ్లాగ్లు రాస్తున్నారు, 2-3 pages అనలైజ్ చేస్తున్నారు, జర్నలిస్ట్ కూడా అందరూ ఫస్ట్ రివ్యూ ఇచ్చారు, కానీ రివ్యూ తర్వాత ఆర్టికల్స్ రాస్తున్నారు సినిమా గురించి, తెలుగు సినిమాలో ఇలాంటి హీరోయిన్ క్యారెక్టర్స్ కావాలి మనకి, ఎందుకు అందరు రాయట్లేదు, ఎంత మంచి క్యారెక్టర్ అంజలి క్యారెక్టర్ అనేది. కొందరైతే కొన్ని కాంప్లిమెంట్స్ ఇచ్చారు, అది చెప్పడానికే నాకు అంటే ఎంబారసింగ్ ఉంది, ఎందుకంటే నేను డిజర్వింగ్ కాదు, కానీ ఎక్కడో ఒక ఆర్టికల్లో చదివాను, ఈ అంజలి క్యారెక్టర్ చూస్తుంటే మాకు ఒక టైంలో కే బాలచంద్ర గారు, కే విశ్వనాథ్ గారు రాసుకున్న హీరోయిన్ క్యారెక్టర్స్ అంత బాగుంది అన్నారు. అండ్ ఎక్కడో అంటే ఓకే వదిలేయండి, ఆ కాంప్లిమెంట్స్ అయితే నేను చెప్పను, కానీ చాలా ఎంబారసింగ్ ఉంది. బట్ ఈ సినిమా మీద మీకు నమ్మకం పోవట్లేదండి, అది మీకే థ్యాంక్స్ చెప్పాలి. ఆడియన్సెస్ బయటకు వచ్చి మాకు ట్వీట్స్ అండ్ ఫేస్బుక్ పోస్ట్ బాగుంది సినిమా అని చెప్పట్లేదు, వాళ్ళు అనాలిసిస్ చేస్తున్నారు, అరే మీ సినిమాలో మేము నోటీస్ చేసాం, ప్రతి షాట్లో హీరో హీరోయిన్ అప్పుడు సీట్ బెల్ట్ వేసుకుంటారు, హీరోయిన్ న్యూస్ పేపర్ హీరో న్యూస్ పేపర్ చదివేటప్పుడు దాంట్లో విమెన్స్ హాకీ టీం సక్సెస్ గురించి ఉంది, ఏదేదో చిన్న చిన్న విషయాలు నోట్ చేస్తున్నారు. కొన్ని అయితే కావాలనే చేసాం, కొన్ని మేము కూడా కావాలనే చేయట్లేదు, అది కూడా నోటీస్ చేసి దానికి అప్రిషియేట్ చేస్తున్నారు, అనలైజ్ చేస్తున్నారు. ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదండి, అది ఇట్స్ అన్ అమేజింగ్ ఫీలింగ్. అండ్ మేము ఈ సినిమాలో ప్రతిదీ డైలాగ్ త్రూ చెప్పకూడదు, విజువలీ కొన్ని సటిల్గా కమ్యూనికేట్ చేయాలనుకున్నాం, అదంతా పట్టుకుంటున్నారు, ఆ ఎమోషన్ ఎంత బాగా వర్కౌట్ అయింది భయ్యా, ఈ డైలాగ్ భలే ఉంది భయ్యా, అదేదేం చెప్తున్నారు, అది అండ్ అంతకన్నా ఇమెన్స్ సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదండి. ఒక 2 hours 50 minutes థియేటర్కి వచ్చి ఒక సినిమా మీద స్పెండ్ చేయడం అనేది చాలా కష్టం ఈ రోజుల్లో, అలా బయటకు వచ్చి ఇంకా ఆ క్యారెక్టర్స్ ఆ ప్రపంచంలో ఉండిపోయాం, బయటికి రాలేకపోతున్నాం అని చెప్పి బ్లాగ్లు చేయడం, అనలైజ్ చేయడం, మీ ఆడియన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ నేను నాకు వచ్చిన ఒక కామన్ ఫీడ్బ్యాక్, ఇది నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి, చూసిన వాళ్ళు, నేను ఫస్ట్ డే వెళ్ళి మా ఫ్రెండ్స్తో చూశానండి, కానీ నాకు ఒక విషయం అర్థమైంది, ఈ సినిమా మా ఫ్యామిలీకి బాగా నచ్చుద్దని, 10 years 12 years మా పేరెంట్స్ థియేటర్కి వెళ్ళట్లేదు, వాళ్ళని నేను ఈరోజు తీసుకెళ్తున్నాను, ఇలాంటి సినిమాలు వాళ్ళకి నచ్చుతాయి, ఇలాంటి సినిమా ఇచ్చినందుకు థ్యాంక్ యూ అంటున్నారు. అండ్ చాలామంది సాటర్డే చూసాం భయ్యా, మళ్ళీ వెళ్ళి సండే చూసాం భయ్యా, నేను ఫ్యామిలీతో చూశాను, సో నెక్స్ట్ డే ఫ్రెండ్స్ని తీసుకెళ్తున్నాను, ఈ సినిమా హిట్ కావాలి భయ్యా, ఈ సినిమాకి మంచి కలెక్షన్స్ కావాలి భయ్యా అని చెప్పి అందరు మాకు చెప్తుంటే వీ డోంట్ ఈవెన్ నో. నేనైతే చాలా ఎమోషనల్ అయిపోయానండి, అంటే ఆడియన్స్ ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు ఈ సినిమాకి, అరే ఈ సినిమా బాగుంది, మనకు ఎంత నచ్చింది, అందరు చూడాలి, ఈ సినిమాని హిట్ చేయాలని చెప్పి
వాళ్ళు టాక్ స్ప్రెడ్ చేయడం, వర్డ్ స్ప్రెడ్ చేయడం, అది ఈరోజు వన్ వీక్ తర్వాత దానికి ఇంపాక్ట్ మేము ఇప్పుడు కలెక్షన్స్లో చూస్తున్నాం, అడ్వాన్స్ బుకింగ్ చార్ట్స్లో చూస్తున్నాం. అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదండి. అండ్ మీడియా వాళ్ళకి నేను ఎలా థ్యాంక్స్ చెప్తానో నాకు తెలియదండి. ఎందుకంటే ఫస్ట్ వీక్ ప్రీ రిలీసే ఆల్మోస్ట్ ప్రతి ఛానల్ కవర్ చేసాం, అందరికీ ఇంటర్వ్యూలు ఇచ్చేసాం, ఇంటర్నెట్ ఐ మీన్ యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే, టెలివిజన్ ఛానల్స్ అయినా సరే. ఆ తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక సినిమా చూసేవాళ్ళు మీరు అందరూ, కాదు కాదు సినిమా చాలా బాగుంది, మీరు మళ్ళీ రండి ఇంకో ఇంటర్వ్యూ చేద్దాం, ఈసారి మా యాంకర్ ఇంటర్వ్యూ ఇప్పుడు సినిమా చూశారు, ఇంకా ఎంతూసియాసం ఉంటుంది ఇంటర్వ్యూలో, ఇంకా ఎక్సైట్మెంట్ ఉంటుంది, సో మళ్ళీ రండి ఇంకో ఇంటర్వ్యూ చేద్దామని చెప్పి మీరే పిలుస్తున్నారు మమ్మల్ని. ఈరోజు కూడా మాకు 3 ఇంటర్వ్యూలు ఉన్నాయి. నాకు అది ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాలేదండి. అంటే ఎక్కడో మీరు ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకున్నారు, ఈ సినిమా రీచ్ కావాలి, అందరికీ తెలియాలి ఎంత మంచి సినిమా అని. ఎక్కడో ఒక మంచి సినిమా తీస్తే మన తెలుగు ప్రేక్షకులు కానీ మీడియా కానీ వదలరు, వాళ్ళు కాపాడతారు సినిమాని, వాళ్ళు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు, ఓనర్షిప్ తీసుకుంటారు, సినిమాని నిలబెడతారనే నమ్మకం నాకు ఈ సినిమాతో వచ్చిందండి. థ్యాంక్ యూ సో మచ్, ఇది ఒక మంచి కాన్ఫిడెన్స్ ఇచ్చింది. నేనే కాదు నాలాంటి న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్కి, అరే సాంగ్లు ఫైట్లు పెడితేనే, ఫారిన్ లొకేషన్స్ ఉంటేనే థియేటర్కి వచ్చి జనరల్ సినిమా చూస్తారని కాదు, సినిమా బాగుంటే మేము ఎంకరేజ్ చేస్తాం, సినిమా వచ్చి థియేటర్లో చూస్తాం అనే నమ్మకం వచ్చింది. అండ్ ఎక్కడో ఇట్స్ మై డ్యూటీ అండ్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ మా టీంలో అయితే చిన్మయ్యకి, వెండ్లకిషోర్కి ఫస్ట్ నరేషన్ ఇచ్చాను, ఆ తర్వాత ఫస్ట్ నరేషన్ ఇచ్చింది సుశాంత్కి. అలాగ ఒక టేక్ చూస్తుంటే సుశాంత్ పక్కన వచ్చి కూర్చుంటాడు, అండ్ నేను బ్రో ఇంకో టేక్ చేద్దాం అని చెప్పే ముందు సుశాంత్ చెప్తాడు, బ్రో బ్రో నాకు అర్థమైంది ఇంకో టేక్ చేద్దాం అంటాడు. సో ఐ సా సుశాంత్ హూ లవ్స్ హిస్ క్రాఫ్ట్, హూ వాంట్స్ టు యాక్ట్ వెల్, హూ యు నో హూ వాంట్స్ టు పర్స్యూ ఎక్సలెన్స్. ఐ హోప్ యూ డూ గ్రేట్ ఫిల్మ్స్ అండ్ ఐ హోప్ యూ మేక్ ఇట్ రియలీ 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 బిగ్ సుశాంత్. యూ ఆల్వేస్ బీ మై ఫస్ట్ హీరో. థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ మై ఫస్ట్ హీరో. అండ్ సుశాంత్కి చెప్పిన తర్వాత మా ప్రొడ్యూసర్ సిరినీస్ అనే కోఆపరేషన్, నేను వాళ్ళకి ఎలా థ్యాంక్స్ చెప్పాలో అర్థం కాలేదు. ఇంకో కామన్ ఫీడ్బ్యాక్ ఏమొచ్చిందంటే, మీరు ఈ సినిమాని ఈ సినిమాకి నరేషన్ ఎలా ఇచ్చారు, ఈ నరేషన్ విని ప్రొడ్యూసర్స్ ఎలా ఓకే చేశారు, విజువల్గా చూడడానికి చాలా బాగుంది సినిమా కానీ ప్యూర్లీ సిచ్యువేషన్ అండ్ స్క్రీన్ ప్లే బేస్డ్ సినిమా, దీన్ని నరేష్ ఇవ్వడం కష్టం కదా అన్నారు. సో ఇలాంటి ఇంకా ప్రొడ్యూసర్స్ కావాలి మనకి, న్యూ ఏజ్ సినిమాని న్యూ ఏజ్ ఫార్మాట్స్ని అర్థం చేసుకునే ప్రొడ్యూసర్స్ కావాలి. థ్యాంక్ యూ సో మచ్ బ్రో, ఐ హోప్ యూ కీప్ మేకింగ్ గ్రేట్ ఫిల్మ్స్. అండ్ ఆ తర్వాత నా కాస్ట్ అండి, మాకు ఒక మంచి కాస్ట్ దొరికింది. అంటే రుహానీ అనే అమ్మాయి, ఆ అమ్మాయి నేను ఎవరైనా డైరెక్టర్స్ వింటుంటే చెప్తున్నానండి, మీకు అలాంటి ఒక అమ్మాయి దొరకడం, యూ విల్ బీ సో సో హ్యాపీ టు వర్క్ విత్ ద గర్ల్ లైక్ దట్. ఎందుకంటే అంత సిన్సియర్, అంత హార్డ్ వర్కింగ్ అమ్మాయి. అసలు పొద్దున్న వచ్చాక షార్ట్కి ప్రిపేర్ అవుతుంటే మేకప్ ఏంటి, మన లుక్ ఏంటి అని ఒకసారి మిర్రర్ కూడా చూసుకోవద్దు కానీ డిస్కస్ చేస్తూ ఉంటుంది షార్ట్ గురించి, ఆ ఎమోషన్ గురించి. అలాంటి ఒక అమ్మాయి, నేను 2.5-3 మంత్స్ ముందు ఆ అమ్మాయికి స్క్రిప్ట్ పంపితే రోజు కూర్చొని డయలాగ్స్ బై హార్ట్ చేసి, ఎందుకంటే సెట్లో ప్రాంప్టింగ్ వద్దన్నాను, రోజు కూర్చొని డయలాగ్స్ బై హార్ట్ చేసి వాట్సాప్లో వాయిస్ నోట్స్ పంపుతుంది, అంత హార్డ్గా ప్రిపేర్ చేసింది. తర్వాత ఇక్కడ వర్క్షాప్ చేసాం హైదరాబాద్లో షూట్కి వెళ్ళే ముందు, అప్పుడు జస్వంత్కే మా సెట్లో హిందీ ఎక్కువ వచ్చు కాబట్టి నేను అంటే ప్రతి పనిలో బిజీగా ఉంటారు, ఆయనే మొత్తం చూసుకున్నారు. ఆయన హీ రియలీ ప్రిపేర్డ్ హర్ ఫర్ ద డయలాగ్స్. ఒక ప్రొడ్యూసర్లా మాత్రం కాకుండా కేర్ తీసుకొని ప్యాషనెట్గా పనిచేశారు ఈ సినిమాలో. అండ్ రుహానీ, వీ ఆల్ లవ్ యూ, వీ హోప్ యూ మేక్ ఇట్ రియలీ బిగ్. ఈరోజు చాలామంది చెప్తున్నారు నీకు ఖచ్చితంగా బెస్ట్ డెబ్యూ అవార్డు దొరుకుద్దని ఫస్ట్. అలాంటి నాకు ఈరోజు మేము తీసిన సినిమా దాంట్లో కిషోర్కి ఇన్ని క్లాప్స్లు పడుతున్నాయి, ఇంత రెస్పాన్స్ వస్తుందంటే నా హ్యాపీనెస్ ఏంటో నేను చెప్పుకోలేనండి. మాత్రం కాదు, ఈరోజు నా బెస్ట్ ఫ్రెండ్ శేషు, వాడు పెద్ద హిట్ కొట్టాడు, బాక్స్ ఆఫీస్ స్టార్ అయ్యాడు. శేషు సినిమాకి మీరు ఇచ్చిన సపోర్ట్కి మీ అందరికీ నేను థ్యాంక్ యూ చెప్తున్నానండి. అండ్ రెండిట్లో కిషోర్ ఉన్నారు, సో మా గ్యాంగ్ అయితే ఈ వీక్ పండగే, అండ్ త్వరలోనే ఎక్కడైనా హాలిడేకి వెళ్దాం అనుకుంటున్నాం. సో యా శేషు ఐ లవ్ యూ, కిషోర్ భయ్య ఐ లవ్ యూ, అండ్ ఐ సీ యూ గైస్ సూన్. మీడియాకి ఆడియన్స్కి అందరికీ థ్యాంక్స్ అండి. మంచి సినిమా వచ్చింది, మన దాన్ని మీరు బాగా ఎంకరేజ్ చేశారు, అండ్ ఈరోజు అందరికీ రీచ్ అవుతుందంటే మీడియా సపోర్ట్ చేసింది, చాలా సపోర్ట్ చేసింది. ఫస్ట్ సుశాంత్ గారికి థ్యాంక్స్ చెప్పారండి, ఎందుకంటే కొత్త ప్రొడ్యూసర్స్, ఈరోజు ఒక కొత్త ప్రొడ్యూసర్స్, అండ్ అంటే ముందు సినిమాలు చేసిన డైరెక్షన్ పరంగా కొత్త, అండ్ కొత్త హీరోయిన్, అలాగే మా కెమెరామెన్ గారు తమిళ్లో పెద్ద కెమెరామెన్ బట్ ఆయన కూడా ఇక్కడ ఫస్ట్ టైం. సో ఇంతమంది కొత్త వాళ్ళందరూ ఈరోజు ఇక్కడ ఉన్నాము అంటే నేనేదో కొత్తగా చేయాలి అని చెప్పి ఆయన ఒక కొత్త కథ సెలెక్ట్ చేసుకోవడం అండి, ఆయన కొత్త కథ సెలెక్ట్ చేసుకోవడం ఈరోజు ఇంతమంది ఉన్నాం మేము ఇక్కడ. అండ్ సుశాంత్కి అలాంటి కొత్త కథ ఇచ్చినందుకు రాహుల్ మీకు థ్యాంక్స్. అండ్ నెక్స్ట్ వచ్చి
ఫస్ట్ ఈ సినిమా స్టార్ట్ చేసినప్పుడు ప్రతి ఒక్కరు అడిగారు ఏంటంటే రిస్క్ చేస్తున్నావేమో, ఇది కరెక్ట్ డెసిషనేనా, అవసరమా అని అడిగారు చాలామంది అడిగారు. బట్ నాకు ఎవరెవరైతే అప్పుడు ఇది కరెక్ట్ డెసిషనా కాదా అని అడిగారో వాళ్ళందరూ ఇప్పుడు వాళ్ళే కాల్ చేసి కంగ్రాట్స్ చెప్తున్నారు. ఏంటంటే ఏదో సినిమా చేస్తున్నామని ఎక్స్పెక్ట్ చేసాము, బట్ ఇంత మంచి సినిమా చేస్తాం అనుకోలేదు. సో చాలా మంచి సినిమా చేసాం అని చెప్పి అందరూ కంగ్రాచులేట్ చేస్తున్నాం, మా ఫ్యామిలీ వాళ్ళు కూడా అందరూ. అండ్ ఇంకా ఏంటి అంటే ఇది సుశాంత్కి ఇది ఇది న్యూ లాంచ్ అంటున్నారు. సో ఇక్కడ నుంచి సుశాంత్ చేసే సినిమాలు అన్నీ మారిపోతాయి, ఆయనకంటూ ఒక ఒక కైండ్ ఆఫ్ స్టైల్ వచ్చింది. అండ్ రాహుల్ వల్ల ఒక న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ జనాలకు పరిచయం అవుతున్నాయి చెప్పారు. సో థ్యాంక్స్ అండి అందరికీ. అండ్ ఒక మంచి సినిమా చేయడం ఇదంతా ఓకే, బట్ మాకు అన్నపూర్ణ నుంచి సపోర్ట్ రావడం, సో అది చాలా మంచి విషయం అండి. సో థ్యాంక్స్ టు చైతన్య గారు అండ్ నాగార్జున గారు అండి. అండ్ ఇంకా ఈ బ్యానర్లో అంటే ముఖ్యంగా ఫస్ట్ భరత్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే ఆయన బేసిక్గా ఇక్కడ ఉండరు, నరేష్ని ఏమో స్కైప్లో విన్నారు, ఏం జరుగుతుంది ఏంటి అనేది ఫోన్లో విన్నారు, ఆఖరికి రిజల్ట్ కూడా ఫోన్లోనే వింటున్నారు. అక్కడ చూశారు, అక్కడ యుఎస్లో బాగుంది అన్నారు. సో ఎస్, అయితే భరత్ గారికి హరి గారికి థ్యాంక్స్ చెప్పాలి ఫస్ట్. అండ్ క్రూ వచ్చేసరికి రుహాని శర్మ అండ్ రాహుల్ గారు చెప్పినట్టు వెరీ హార్డ్ వర్కింగ్, వెరీ డెడికేటెడ్ అండి. అండ్ ఎంత కష్టమైనా కష్టపడి నేర్చుకుంది, డైలాగ్స్ అన్నీ నేర్చుకుంది, చేసింది, ప్రూవ్ చేసుకుంది. ఈరోజు అప్లాజ్ వస్తుంది అందరికీ, అలాగే మా కెమెరామెన్ గారు. ఎందుకంటే సుశాంత్ గారిని చూసిన వెంటనే, ఫస్ట్ టైం చూసిన వెంటనే నువ్వు వితౌట్ మేకప్ చేస్తే బాగుంటుంది అన్నారు. అండ్ ఇప్పుడు అందరూ సుశాంత్ లుక్ని చాలా బాగుంది చాలా బాగుంది అంటున్నారు. సో ఖచ్చితంగా కెమెరామెన్ ఆయనకి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ప్రశాంత్ గారికి. అండ్ ఎందుకంటే ఎక్కువ సౌండ్ లేదు, చాలా సటిల్గా ఉంది మ్యూజిక్, ఎక్కడెక్కడైతే మ్యూజిక్ ఉండాలో అక్కడే ఉంది, అనవసరంగా ఓ మ్యూజిక్ కొట్టేయలేదు అంటున్నారు. సో అంత సటిల్గా ప్లెజెంట్ మ్యూజిక్ ఇచ్చినందుకు ప్రశాంత్కి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ చోటా ప్రసాద్ గారికి. అండ్ ఎందుకంటే నేను రాహుల్ నాకు నరేషన్ ఇచ్చినప్పుడు 3 అవర్స్ నరేషన్ ఇచ్చారు, నేను సినిమా చూసినప్పుడు ఓకే 3 అవర్స్ సినిమా వస్తుందేమో అనుకున్నాను. అయితే నాకు ఫస్ట్ టైం ఫస్ట్ కట్ అని చెప్పి చూపించినప్పుడు అరౌండ్ 2 అవర్స్ 50 మినిట్స్ ఎంతో చూపించారు. అప్పుడే అనుకున్నాను ఓకే దీంట్లో ఎడిటర్ చాలా కట్ చేస్తుంటారు. సో ప్రసాద్ గారికి థ్యాంక్స్ చెప్పాలి, అండ్ క్యాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్పాలండి. అండ్ మంచి సినిమాని సపోర్ట్ చేసినందుకు ఆడియన్స్కి, మీడియా పీపుల్కి అందరికీ థ్యాంక్స్ అండి. మీరు ఇలాగే సపోర్ట్ చేస్తే సిరిని బ్యానర్ నుంచి ఇంకా మంచి సినిమాలు, ఇంకా న్యూ ఏజ్ కైండ్ ఆఫ్ ఫిలిమ్స్ వస్తాయి అండ్ రావాలని నేను కోరుకుంటున్నాను. అండ్ కొత్త టాలెంట్ని ఎంకరేజ్ చేయాలనుకుంటున్నాం. సో థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ. చాలా ఎమోషనల్గా ఉన్నాను కాబట్టి. ఒకటి ఫస్ట్ శేఖర్ భయ్య ఎక్కడున్నారు, శేఖర్ భయ్య బయటికి వెళ్ళిపోయారా? వంశీ శేఖర్ ఇద్దరికి చాలా చాలా థ్యాంక్ యూ అండి, చాలా కేర్ తీసుకొని మా సినిమాని, మా సినిమా ఏంటో అర్థం చేసుకొని ప్రమోట్ చేశారు. వంశీ శేఖర్ భయ్య థ్యాంక్ యూ సో మచ్ భయ్య. నేను లాస్ట్ చెప్పాలనుకున్న మర్చిపోయాను. అలానే బిఏ రాజు గారు అన్నపూర్ణ సైడ్ నుంచి మాకు చాలా సపోర్ట్ చేశారు, ఆయన సొంత సినిమాలో తీసుకొని. నాకు గుర్తుందన్న బయటికి వచ్చాక ఫస్ట్ కాంప్లిమెంట్ మీరే ఇచ్చారు, సినిమా బాగుంది వరి ఇవ్వకండి. సో థ్యాంక్ యూ సో మచ్ వంశీ శేఖర్కి, బిఏ రాజు గారికి, అందరికీ. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ మ్యాటర్ నేను లాస్ట్లో చెప్పాలనుకున్నాను, ఫస్ట్ సినిమా చూసి ఈ సినిమా బాగుంది అని చేయకి చెప్పినందుకు, ఈ ఎంటైర్ ప్రాసెస్ని స్టార్ట్ చేసినందుకు సమాంతకి, షీఈస్ ఆల్వేస్ బిన్ అ లక్కీ చామ్. అండ్ శామ్ థ్యాంక్ యూ సో మచ్. ఆ ప్రాసెస్ స్టార్ట్ చేయడం మాత్రం కాదు, నిన్న కూడా నాకు ఫోన్ చేసి, అరే మన సినిమా హోల్డ్ అవుతుందంట, చాలా స్టడీ ఉంటా కదా, నేను మళ్ళీ ట్వీట్ చేస్తాను, నాకు ఒక ప్రోమో మన ఫ్యామిలీ పరంగా ఏదైనా ప్రోమో కట్ చేస్తే పంపించు అని చెప్పి ఆ ప్రోమో తీసుకొని నిన్న ట్వీట్ చేయడం కానీ, ఫస్ట్ ప్రెస్ మీట్కి రావడం కానీ ఎంతో సపోర్ట్ చేసింది శామ్. ఒక మంచి సినిమా రీచ్ అవ్వాలనే ఒకే తాపత్రయంతో సపోర్ట్ చేసింది. థ్యాంక్ యూ సో మచ్ శామ్. చే యువర్ అన్ అమేజింగ్ గై. అంటే రామనాయుడు గారి గ్రాండ్ సన్ అంటే ఊరికే కాదు కదా, అంటే ఆ క్వాలిటీస్ అన్నీ ఉన్నాయి చేలో. హీస్ గోయింగ్ టు మేక్ ఎన్ అమేజింగ్ ప్రొడ్యూసర్. మంచి హీరో మాత్రం కాదు, మంచి ప్రొడ్యూసర్ కూడా అవుతారు. యూ సపోర్టెడ్ సో మచ్ చే, యూ బిన్ సో డ్రివెన్, యూ బిన్ సో రెస్పాన్సిబుల్, అండ్ యూ టేకెన్ కేర్ ఆఫ్ ద ఫిల్మ్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈవెన్చువలీ నాగ్ గారండి, ఆర్ గార్డియన్ ఏంజల్, మమ్మల్ని గైడ్ చేశారు, ఎన్కరేజ్ చేశారు. ఆయనకున్నంత పాజిటివిటీ, ఆ వార్మ్ వైబ్ ఎవరికి ఉండదండి. హీ సచ్ ఎ జెంటిల్మెన్ సార్, ఐ డోంట్ నో హౌ టు థ్యాంక్ యూ సార్, ఐ హ్యావ్ నో వర్డ్స్. థ్యాంక్ యూ సో 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 మచ్ సార్. అండ్
ఈ సినిమాలో మమ్మల్ని గైడ్ చేసినందుకు మాత్రం కాదు, సినిమా చూసి రిలీజ్కి ముందే మీరు నాకు మా బ్యానర్లోనే నువ్వు నెక్స్ట్ సినిమా చేయాలని అడ్వాన్స్ ఇచ్చారు. సుప్రియ గారు బాగా అగైన్ వెరీ ఎన్కరేజింగ్, నాకు పిలిచి నువ్వు సెకండ్ సినిమా ఇక్కడే అన్నపూర్ణలనే చేస్తున్నావని అడ్వాన్స్ ఇచ్చింది సుప్రియనే. సుప్రి థ్యాంక్స్ సో మచ్, అండ్ బిగ్ థ్యాంక్స్ టు టీమ్ అన్నపూర్ణ. నేను ఎప్పుడు బిహైండ్ ద స్క్రీన్ ఉంటారు కాబట్టి సడన్గా గుర్తురాదు. ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ చిన్మయ్ ఆల్సో, యూనో అంజలి వాయిస్కి ప్రాణం, అండ్ అఫ్కోర్స్ మెల్ ఫస్ట్ విన్నది కూడా చిన్మయ్ అనే చెప్పారు స్క్రిప్ట్. సో ఐ వుడ్ లైక్ టు కంగ్రాచులేట్ చిన్మయ్, అండ్ అఫ్కోర్స్ రాహుల్ చెప్పినట్టు వంశీశేఖర్ గారు, విష్ణు అండ్ బీరాజ్ గారు, అండ్ నాగేంద్ర హారిక, ద హోల్ అన్నపూర్ణ టీమ్, అఫ్కోర్స్ సాయిబాబా గారు, ద హోల్ టీమ్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ అభిప్రాయం మాతో పంచుకోవడానికి కామెంట్ చేయండి, అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి, కానీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.